గాయ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ క్యాట్ స్టార్ జారా. ఈరోజు మనం ఈ వీడియోలో 2 మంత్స్ లోపు పర్షియన్ కిటెన్కి ఎలాంటి డైట్ ఇవ్వాలి, రోజుకి ఎన్నిసార్లు ఫీడింగ్ అన్నది చెయ్యాలి, ఎంత టైం గ్యాప్లో ఫీడింగ్ అన్నది ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ముందుగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్తున్న డైట్ ప్లాన్స్ అన్నీ మేము వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకున్న డైట్ ప్లాన్. మా జారాకి ఇంకా 2 మంత్స్ ఏజ్ కూడా రాలేదు, సో మేము ఇంకా మిల్క్ అండ్ ప్రోటీన్ డైట్ని ఫాలో అవుతున్నాం. సో అకార్డింగ్ టు దిస్ డైట్ మీరు రోజుకి 3 అవర్స్ గ్యాప్లో 6 టైమ్స్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ విచ్ 3 టైమ్స్ ఆర్డినరీ మిల్క్ అండ్ 2 టైమ్స్ ప్రోటీన్ అండ్ 1 టైం ఫ్రూట్ మిక్స్డ్ మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మేమైతే మా జారాకి ఎర్లీ మార్నింగ్ 6కి ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. మీరు కరెక్ట్గా 6కి ఇవ్వాలని ఏమీ లేదు, కానీ మా వెటర్నరీ డాక్టర్ గైడ్ చేసింది ఏంటంటే నైట్ అంతా ఫీడింగ్ ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం 7 దాటకుండా అలానే నైట్ 10 లోపు ఫీడింగ్ ఇమ్మన్నారు. ఇలా చేస్తే మనం ఇచ్చిన ఫీడింగ్ అన్నది వాటికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎర్లీ మార్నింగ్ డైట్ ఇచ్చినప్పుడు ఇంట్లో కాకుండా కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ట్రై చేయండి. బాల్కనీ ఉంటే బాల్కనీలోకి, లేకపోతే మేడపైకి తీసుకువెళ్ళండి. సో ఏంటంటే రిఫ్రెష్గా ఫీల్ అవుతాయి, అలానే ఫ్రెష్ ఎయిర్ వాటికి చాలా వరకు లభిస్తుంది. వాటికి కొంచెం డే స్టార్టింగ్లో ప్లెసెంట్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో అవి డే అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ మీ కిటెన్కి హెవీ ఫుడ్ ఇవ్వద్దు, మిల్క్ మాత్రమే ఇవ్వండి. నేను వీడియోలో చూపిస్తున్న కప్ సైజ్ ఇస్తే సరిపోతుంది, లేదంటే ఒక 1/2 కప్ ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఎక్సెస్ మిల్క్ పెట్టినా అవి వాటికి ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాయి, అంతేగాని కప్లో 1/2 మిల్క్ వరకు ఉండిపోయింది అని చెప్పి వాటిని ఫోర్స్ చేయొద్దు. మీరు 3 వీక్స్ బిలో కిటెన్ని అడాప్ట్ చేసుకుంటే కొన్ని కిటెన్స్ ఓన్ ఫీడింగ్ చేసుకోలేవు, ఆ టైంలో మనమే వాటికి బాటిల్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాటికి ఎంత డైట్ సరిపోతుందో తెలుసుకొని అంతవరకే మనం ఫీడింగ్ అన్నది ఇవ్వాలి. లేదు అసలు మిల్క్ తాగడం లేదు అంటే కొంచెం ఫోర్స్ చేసి అయినా సరే మిల్క్ అనేది మనం పట్టవచ్చు. కానీ ఆఫ్టర్ 3-4 వీక్స్ ఎప్పుడైతే అవి సెల్ఫ్ ఫీడింగ్ తీసుకోగలిగే కెపాసిటీ వస్తుందో మనం వాటిని ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క కిటెన్ ఒక్కోలాగా ఫీడింగ్ తీసుకుంటుంది. కొన్ని కిటెన్స్ ఒకేసారి మిల్క్ అన్నది తాగేస్తాయి, కొన్ని కిటెన్స్ మాత్రం గ్యాప్ తీసుకొని మిల్క్ తాగుతాయి. మన జారా కూడా అలానే చేస్తుంది. సో మీరు మాత్రం ఫుడ్ అన్నది టైంకి ఇవ్వండి, అవి తాగకపోయినా వర్రీ అవ్వద్దు. మిల్క్ అనేది తీసుకున్నప్పుడు ఏదైనా ఒక స్టేబుల్ ప్లేస్లో ఉంచడానికి ట్రై చేయండి, లైక్ వాటి కేజ్ ఉంటే కేజ్లో కానీ, లేదంటే వాటి బాస్కెట్ ఉంటే బాస్కెట్లో కానీ. అలా ఉంచడం వల్ల ఏం జరుగుతుందా అంటే మీ కిటెన్స్ మిల్క్ అనేవి కంప్లీట్గా తీసుకుంటాయి ఎటువంటి డైవర్షన్ లేకుండా. ఇప్పుడు మేము ప్రెజెంట్ యూస్ చేసే పౌడర్ పేరు వెంట్రిప్రో. ఈ వెంట్రిప్రో వల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే ఎవ్రీ కిటెన్కి 3 మంత్స్ వరకు మదర్ ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మ్యాక్సిమం కేసెస్లో మనకి కిటెన్ మనం అలవాటు అవ్వాలి అని చెప్పేసి బిలో 3 మంత్సే మనం ఇంటికి తెచ్చేసుకుంటాం అడాప్ట్ చేసుకోవడానికి. సో మదర్ ఫీడింగ్ అనేది చాలా వరకు వాటికి లభించదు. అలాంటి టైంలో ఈ వెంట్రిప్రో యూస్ చేయడం వల్ల మదర్ ఫీడింగ్ నుంచి వచ్చే ప్రోటీన్స్ విటమిన్స్ చాలా వరకు వీటికి అందుతాయి, అలానే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. దీనిలో ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి గ్రోత్కి చాలా వరకు హెల్ప్ అవుతాయి. మమ్మల్ని ట్రస్ట్ చేయండి, కన్ఫర్మ్ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బాటిల్ అనేది రీసెంట్గా కంప్లీట్ చేశాను, నాకు మా కిటెన్లో చాలా ఫాస్ట్ గ్రోత్ అనేది కనిపించింది. అది హెయిర్లో కావచ్చు, బోన్ వెయిట్లో కావచ్చు, మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అన్నది ఖచ్చితంగా కనిపిస్తుందండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, అలాంటి ఇష్యూస్ లేవు, అలాగని చెప్పి కిటెన్ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం కూడా లేదు. నేను మీకు ఇప్పుడు వెంట్రిప్రో ప్రిపరేషన్ కోసం చెప్తాను. ఈ వెంట్రిప్రోని చిన్నపిల్లలకి ఇచ్చే సిర్లాక్ టైప్లో మిక్స్ చేయాలండి. 1 స్పూన్ని కంప్లీట్గా తీసుకోండి, అందులోని హాట్ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎలాంటి లంప్స్ అంటే ముద్దు ముద్దుగా ఉండిపోకుండా కంప్లీట్గా పేస్ట్లా చేసుకోవాలి. అలాగని చెప్పి పేస్ట్ అంటే థిక్ పేస్ట్ లాగా కాకుండా, అంటే మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇంకా హాట్ వాటరే, ఎందుకంటే హాట్ వాటరే ఇవ్వాలని రూల్ ఏం లేదండి, నార్మల్ వాటర్ కూడా వెంట్రిప్రోలో యాడ్ చేసుకోవచ్చు.
కాకపోతే హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి అందులో టేస్ట్ అండ్ స్మెల్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యి కిటెన్కి మరింత టేస్ట్ వచ్చేలా అవుతుంది. అంతేకాకుండా కిటెన్ వెంటనే ఈ స్మెల్కి అట్రాక్ట్ అవుతుంది, అవి ఇంకా ఎక్కువ లైక్ చేసి ఫాస్ట్గా తినడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వెంట్రిపోతో పాటు ఫ్రూట్ మిక్స్డ్ మిల్క్ కూడా ఫీడ్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే చిన్నప్పుడు కాన్స్టిపేషన్ లేదా మోషన్ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి, అది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. నేను వాటి కోసం మీకు నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఈ ఫ్రూట్స్ ద్వారా అందులో ఉండే ఫైబర్ కంటెంట్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి. డైరెక్ట్గా ఫ్రూట్స్ అనేవి ఇస్తే ఇవి తినవు, సో ఈ ఫ్రూట్స్ని మిక్సర్లో లేదా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పేస్ట్లా చేసి అందులో కొద్ది కొద్దిగా టేస్ట్ కోసం మిల్క్ యాడ్ చేయండి. ఒక జ్యూస్ ఫామ్లో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందులో ఎటువంటి షుగర్నే యాడ్ చేసుకోవద్దు, అస్సలు యాడ్ చేయొద్దు, షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మిల్క్లో ఉండే స్వీట్నెస్ అలానే ఫ్రూట్స్ నుంచి మనకు వచ్చే స్వీట్నెస్ అన్నది సరిపోతుంది, సో మీరు ఎటువంటి ఎక్స్ట్రా షుగర్ దానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.